ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో మీకు అందరికీ శుభములు. ఈ యొక్క సాయంకాలపు వేళ జరిగే బైబిల్ పఠనం కొరకు ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లో తల వంచండి. ప్రార్థన కొరకే సిద్ధపడి దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించాలని మా యొక్క కోరిక. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, ప్రార్థన ఆలకించే దేవ, గత కాలాలుగా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మీ రెక్కల నీడలో అనుగ్రహించిన శ్రేష్టమైన కృప క్షేమం కొరకు వందనాలు. మాకంటే మంచివారు ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. మమ్మలను సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఇంకను కనబడే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రపంచమంతటిని జ్ఞాపకం చేసుకో దేవా, నీ క్షమాపణ కిందకు తీసుకురండి. మొదటిగా నన్ను క్షమించండి. గత జీవితం అంతా తగ్గిపోయేవారు. ఓ దేవా, నీ క్షమాపణే బ్రతికిస్తుంది. ఎవరే పరిస్థితుల్లో, ఎవరే కష్టాల్లో, ఎవరే ఇబ్బందుల్లో, ఎవరే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మహిమా గణత ప్రభావాలు ఆరోపిస్తూ ఆరంభిస్తున్నాం పాటల్లో లేఖన భాగములు దీవించమని మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభువారి ఉన్నత నామంను ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన ప్రభుని ఆరాధిస్తూ పాఠ సంఖ్య 549, కొత్త పుస్తకాల్లో 549, పాత పుస్తకాల్లో 462, ఆకాశములు పట్టని ఆశ్చర్యకరుడ. మొదటి వచనం, 3-4 వచనాలు. ఆఖరి వచనం పాడుకుందాం. మొదటి వచనం, 3-4-5, చివరి వచనం పాడుకుందాం. ఆకాశమాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఆకాశమాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీంటికి మమ్ములను ఆకాశమాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఆకాశమాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఈ న్యాయముల కర్త ప్రీతి శంబులు పట్టాని ఆశ్చర్యకరుడా,
మహారాజ విజయమిమ్ము మా విజయుండ విజయమిమ్ము మా విజయుండ నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకశంబులు పట్టాయాచర్య కరుణ ఆకాశ మహాకశంబులు పట్టాయాచర్య కరుణ కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి ఆకాశ మహాకశంబులు పట్టాయాచర్య కరుణ ఆకాశ మహాకశంబులు పట్టాయాచర్య కరుణ బలపరచు కశంబులు పట్టాయాచర్య కరుణ ఆకాశ మహాకశంబులు పట్టాయాచర్య కరుణ మరొక పాట పాడుకుందాం. సంఖ్య 334 కొత్త పుస్తకాల్లో 334 పాద దాంట్లో 289 రాజు వచ్చును ఇంకా కొంత కాలం మోక్షమందు చేరుదము యేసు రాజు వచ్చును ఇంకా కొంత కాలం మోక్షమందు చేరుదము
నమ్మకు నమ్మకు లోకా సుఖము నమ్మకు నమ్మకు లోకా సుఖము నమ్మకు నమ్మకు ఆయిచలు మాయ మగు జీవము పో సమయమున నీ జీవము పో సమయమున నీ జీవము పో సమయమున చిల్లి గోవ వెంట రాదు యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం మోక్షమందు చేరుదము నీ కాలమెల్ల వెంట మగుచున్నది నీ కాలమెల్ల వెంట మగుచున్నది నీ కాలమెల్ల వెంట మగుచున్నది లోకమాయల రాక్షకుని చెరుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము దైవ ప్రేమ పారు చిన్నది దైవ ప్రేమ పారు చిన్నది దైవ ప్రేమ పారు చిన్నది కల్వరి గిరి మీద నుండి నీ పాపమెల్ల అందుకోను నీ పాపమెల్ల అందుకోను నీ పాపమెల్ల అందుకో యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము మహాపాపినైనా నన్నును మహాపాపినైనా నన్నును మహాపాపినైనా నన్నును నా మిత్రుడంగీకరించెను ఓ పాపి నీవు పరువిడిరా ఓ పాపి నీవు పరువిడిరా ఓ పాపి నీవు పరువిడిరా ఇష్టుడేసుని యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం మోక్షమందు చేరుదుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం మోక్షమందు చేరుదుము కష్ట దుఃఖములు ఎక్కువ కూర్చు కష్ట దుఃఖములు ఎక్కువ కూర్చు కష్ట దుఃఖములు ఎక్కువ కూర్చు ఇష్టుడేసుని వీడారు సిగ్గులేక చెరుదు నాయన చింత సిగ్గులేక చెరుదు నాయన చింత సిగ్గులేక చెరుదు నాయన చింత ఎప్పుడు వసింతును యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము యేసురాజు వచ్చును ఇంకా
కొంతకాలం మోక్షమందు చేరుదు. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం కొరకు ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడవైన దేవ, మాట్లాడే ప్రభువ, అయోగ్య దాసుని క్షమించు, మీరే మాట్లాడండి, మీ స్వర వినిపింప చేయండి. ఈ లైవ్ ద్వారా వినుచున్న ప్రతి బిడ్డను దర్శించు. మీ వాక్యం మధురమైనది ప్రభువ, నా నోరు కఠినమైనది. మీ వాక్యము ఎంతో స్పష్టమైనది, శ్రేష్టమైనది. మీరే మాట్లాడండి, మీరే బూరగా నన్ను వాడుకోండి. భవిష్యత్తు తరాలకు దేవా నీ కృప చొప్పున కనికరించమని, దేవా సంఘాలను గురించిన మాటలు మాతో మాట్లాడుతున్నందుకు క్షమి ఆ యొక్క ధన్యత కొరకే కృప కోరుకొనొచ్చు. మా గతమంతటిని క్షమించమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాలపు వేళ మీరు క్షేమంగా ఉన్నారని నమ్మచ్చు. మీ మేలు కొరకు, మీ మేలు ఎల్లప్పుడూ కోరుకునే మీ ప్రియ స్నేహితుడు దేవుని దాసుడు చెప్పు సంగతులేమనగా, మీరు క్షేమంగా ఉన్నారు, మీ ఆత్మీయ శారీరక అక్కరత దేవుడు తీర్చుతున్నాడని నమ్ముచు. దేవుని వాక్యముల నుండి ప్రకటన గ్రంథము, మనము కొన్ని నెలలుగా ఈ లాక్డౌన్ ఆరంభించినది మొదలుకొని ఇంతవరకు దేవుడు ఆరాధన ఆదివారము ప్రతి గురువారం బైబిల్ పఠనం ద్వారా నాకున్న పరిమితిని బట్టి దేవుడు మాట్లాడుచున్నాడని నమ్ముచు. మీతోనే కాదు, నాతోనూ మాట్లాడుచున్నాడని ఒప్పుకొనుచు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి, మీరు కూడా మీ స్థలాల్లో చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనక జాగారుకు డవై చావనయున్న మిగులున వాటిని బలపరుచుము. నీవెలా ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. నీవు జాగారు కూడవై ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక, ఆమేన్. చెవి గలవాడు వినునుగాక. ఎవరు వింటారండి అంటే, లోకములో సామాన్యముగా చెప్పుకునే మాట చెవులున్నవాడే. దేవుని వాక్యం వినాలి అంటే ఆత్మ సంబంధమైన చెవులు అవసరం. లోకములో చాలామందికి చెవులున్నాయి, అయితే దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎవరు వినరు. ఎందుకొరకంటే వారి గుడ్డితనం అనగా ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. వారి యొక్క ఈ చెవులు ఏవైతే ఆత్మీయంగా వారు తెరవబడలేదు. అందుకే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు వారితో మాట్లాడుచున్నప్పుడు పెడ చెవులు పెడతారు, లెక్క చేయకుండా ప్రవర్తిస్తారు. మాకెందుకులే అనే తిరస్కారం వస్తుంది. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్న మనలందరినీ కూడా యేసు ప్రభువారు ప్రేమతో ఆహ్వానించినాడు. ఆ ప్రేమ ఆహ్వానాన్ని బట్టి అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా, తన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ తన పిల్లలై అధికారాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ఘనత ఇది. దేవుని పిల్లలం, దేవుని మహిమకు వారసులం,
ఆ మహిమలో ఉండేవాళ్ళం లేదా భూమి మీద మన గుడారమైన ఈ నివాసం చెదిలమైపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన స్థిరమైన నివాసం మనకున్నదని ఎరుగుదము దాని కొరకు ప్రయాసపడి ఓ విశ్వాసి దాని కొరకు ఎదురు చూసే ఓ స్నేహితుడా దాని కొరకు శ్రమపడుచున్న ఓ క్రైస్తవ సంఘమా నీ నమ్మకం ఓడిపోదు నీ యాత్ర ముగించబడే రోజు వస్తుంది అంతవరకు చెవి గలవాడు వినును గాక దేవుని వాక్యాన్ని విందాం దేవుని మాటకు లోబడదాం అరణ్యమును దేవుని ప్రజలు తిరస్కరించినట్లు కాకుండా ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ విమ్ము నాతో మాట్లాడు నీ మెలనైన స్వరాన్ని నాకు వినిపించు దేవుడు ఎందుకు మాట్లాడాడు దేవుని స్వరము ఈ ప్రస్తుత దినాల్లో మరెక్కువగా మాట్లాడబడుచున్నది దేవుని స్వరము మూగబోలేదు యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయం తన కార్యాలు జరిగించుటకు ఈ రోజులే ఎంత గడ్డు కాలము ఎంత పాపం విస్తరిస్తుందో ఎంత మొండి వైఖరితో ప్రజలున్నారు దేవుడు తన కార్యాలు అంతకంటే ఎక్కువగా జరిగించును గాక దేవుడు సార్దీస్ సంఘముతో కొన్ని విషయాలు మాట్లాడుచున్నాడు యోహాను ద్వారా గత వారం ఎఫ్ఎస్సి నుంచి మనం ఆరంభించబడి తుయతైర సంఘం వరకు ప్రతి వారం ఒక సంఘాన్ని గురించి ధ్యానిస్తున్నాం ఆ సంఘమంతా ఒకే ప్రాంతానికి చెందినవి దేవుడు ఆ సంఘాల గురించిన మచ్చులు నేటికి నీ ప్రజల మధ్య ఉంచుతూ వచ్చినాడు దేవుడు ఆ దినాల్లో ఉన్న ప్రజలతోనే కాకుండా అంతమంది ఉన్న మనతోనూ కూడా స్పష్టంగా మాట్లాడేవాడు సో దేవుని వాక్యం ఎప్పటికీ నూతనమైనది కొన్ని వేల సంవత్సరాలు రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూనే ఉంటాడు పెందల కాడ మాట్లాడతాడు మధ్యాహ్నం మాట్లాడతాడు సాయంత్రం వేళ మాట్లాడతాడు వేకువజామున మాట్లాడతాడు ఆయన పని ఏమిటంటే మాట్లాడడం మన పని ఏమిటంటే ఆలకించడం ఆయన మాట్లాడుచున్నప్పుడు వినడం మన బాధ్యత ఎవరు వింటారు విజయశాలలు అవుతారు ఎవరు లోబడతారు వారు భూమి మీద హెచ్చించబడి దేవుని మహిమకు పాత్రులు అవుతారు ఆ రీతిగా మనం అవుదము కాక సో మనం ధ్యానిస్తున్న లేఖన భాగం వరుసగా ఎరుగుట మొదటిగా సంఘాన్ని గురించి దేవుడు ఎరుగుతాను అంటున్నాడు రెండో మాట మనం ధ్యానించే రెండో మాట హెచ్చరిక చేస్తున్నాడు లేదా మూడవది వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నాలుగవది వారిని గురించి లేదా భవిష్యత్తును గురించి వాగ్దానాలు చేస్తున్నాడు ఈ నాలుగు విషయాల మీద మనం దేవుడు మనకిచ్చిన తలంపును బట్టి మనం ధ్యానించుదాం దేవుని వాక్యము కలిపి చెరపబడదు ఏదో కహానీ కథలు మనకు అవసరం లేదు లేదా వారిలా వారలా ఆ చరిత్ర ఆ దేశము ఆ పట్టణాలు ఏమైనప్పటికీ అవి అలానే ఉంటాయి బట్ మనకు కావాల్సింది వాక్యం వాక్యమే మనిషిని మార్చేది వాక్యమే మనిషిలో ఆనందాన్ని కలిగిస్తుంది బహుశా ఈ లోకపు కథలు కొద్దిపాటి నవ్వింపులు కొద్ది క్షణం మనసుకు ఉల్లాసాన్ని కలిగించొచ్చేమో గాని శాశ్వతమైన సంతోషం కలిగించేది దేవుని వాక్యమే వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి వాక్యానికి లోబడండి వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు ఆ జాబితాలో మనము కూడా ఉందవుగాక రండి మొదటి వచనం మొదటి తలపు నేను ఎరుగుదును అంటున్నాడు సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా చూడండి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా సో ఆత్మలు నక్షత్రములు అవన్నిటినీ మనము ధ్యానించకపోయినా ఒకటి ఏడనే మాట సంపూర్ణతకు సాదృశ్యముగా ఉంది కాబట్టి దేవుడు ఎవరండి అంటే సంపూర్ణుడు దేవుడు సంపూర్ణుడు ఆయన చేసినదంతా సంపూర్ణమైనది ఆయన అసంపూర్ణుడు కాదు ఈ సృష్టిని సమస్తాన్ని చేసి ముగించెను ఎక్కడ లోపము ఎక్కడ కొరత లేదు సృష్టిలో అదే రీతిగా నీ నా అవయ నిర్మాణములు మానవునికి ఈ కొరత ఉంది అనేది ఏమి లేదు ఒకటే మహిమ ఒక్కటే కొరత అయిందండి దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసింది అంటే బహుశా నేను అనుకుంటాను దేవునికున్న మహిమ తప్ప దేవునికి ఉండవలసిన అవన్నీ మనకున్నాయి
అందుకే దేవుడు చెప్తున్నాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. మొదటి తలంపు ఎరుగుట సార్దీసు సంఘమును గురించి దేవుడు మాట్లాడే మాట ఏమిటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. సో ప్రతి మనిషికి ఈ భూమి మీద అవసరమైనవి ఏమిటంటే అంటే క్రియలు, ప్రాముఖ్యంగా సంఘములు రక్షించబడిన దేవుని బిడ్డలకు. ఎందుకొరకు అంటే ఈ క్రియలు మనల్ని భూమి మీద హెచ్చింపులోకి తీసుకొస్తాయి, రాబోయే ఆ మహిమలు బహుమానాన్ని సమకూర్చుతాయి. అందుకే తిమోతికి రాస్తూ కొంతమంది క్రియలు ముందు వెళ్తున్నాయి, అదేలాగా వారి వెంట కూడా వెళ్తున్నాయి. అంటే బహుశా మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు మరణము తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. సో మేలేమిటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనిషి చేతనైతే మేలు చేయాలి. కీడు చేయటం మాను, మేలు చేయును. సంఘములో దేవుడు బ్యాప్టిజం ద్వారా ఒక వ్యక్తిని హస్త నిక్షేపణ అనే కార్యము ద్వారా సంఘములోకి ఆహ్వానించిన తర్వాత ఆ వ్యక్తికి ఏదో ఒక రకమైన కృపావరాన్ని అనుగ్రహిస్తాడు. ఆ కృపావరాన్ని పొందిన వ్యక్తి ఆ వరము ద్వారా ఏదో ఒక క్రియలు చేయాలి. బహుశా కొంతమందికి ఒకటి ఇస్తాడు, కొంతమందికి నాలుగు ఇస్తాడు, కొంతమందికి ఎక్కువ ఇస్తాడు. ఎన్నిచ్చినాడని కాదు, ఎలా ఉపయోగించినావు, ఏం చేసినావు అనేదే ప్రాముఖ్యత. సో సార్దీ సంఘముని గురించి విషాదం ఏమిటంటే వారి క్రియలు మంచిగా లేవన్నాడు. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడు, అంటే మృతమైన క్రియ జీవితం కలిగి ఉన్నారు. అందుకే మానవుని క్రియలు దేవుని దృష్టిలో మృత మురికి పేలికలు అన్నాడు. లోకంలో ఉన్నవాడు క్రియ పని చేసేది పేరు కొరకు చేస్తాడు, ఘనత కొరకు చేస్తాడు. ఏ దానం చేసినా, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, ఇంకా ఏది చేసినా పేరు కొరకు చేస్తాడు. సంఘము కూడా చేస్తుంది మంచిది, అయితే మృతమైన దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళకూడదు. ఎందుకు ఆ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, జీవించుచున్నావన్న పేరుంది నీవు మృతుడవే. అంటే అర్థం ఏమిటంటే తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినాడు, తన దీపాన్ని ఆర్పివేసుకున్నాడు. మొదటిగా ఎరుగుదును. సో ఈ రాత్రి కూడా దేవుడు నిన్ను గురించి అడుగుతున్నాడు, నువ్వు మృతుడవనా సజీవుడవనా. సజీవులు దేవుని ఆరాధిస్తారు, మరణం దేవుని స్తుతించదు, పాతాళం దేవుని గురించి తెలియదు, పాతాళంలో ఎవరు ఆరాధించరు. నీ వెళ్ళే పాతాళంలో పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, ఆరాధన లేదు, మహిమ లేదు. సో నీ జీవితం ఎలా ఉంది? మృతమైన జీవితం ఉందా? కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏమిటా నిద్ర? ఆత్మ సంబంధమైన మృతమైన బ్రతుకు. మా బాహ్య పురుషుడు చనిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుచున్నాడు. ఈనాడు నీ బాహ్య పురుషుడు చనిపోయినాడా? నీ ఆంతర్య పురుషుడు చనిపోయినాడా? నాకు తెలిసి మనలో చాలా మంది ఆంతర్య పురుషుడే చనిపోయినాడు, అందుకే ఫలింపు లేదు. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది విస్తారంగా ఫలిస్తుంది, అది చావకుండా ఉంటే ఒంటిగానే ఉంటుంది. ఓ సంగమా, నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు మృతుడవా? ఏకాయిగా మిగిలిపోయినావా? ఫలింపు లేని గొడ్డ జీవితాన్ని జీవిస్తున్నావా? ఇది దేవుని దృష్టిలో వైరం, దేవుని దృష్టిలో ఇష్టం లేని కార్యం ఇది. సార్దీస సంగమా, మీరు జీవించుచున్నామన్న పేరుంది, జనాభా లెక్కలో మీ పేరుంది. సో ఈ వచ్చే ప్రతి కార్యంలో మీ పేరుంది, బట్ నీ జీవితం మృతమైంది, నీ క్రియలు మృతమైనవి, నీ బ్రతుకు మృతకమైంది, నీ ప్రార్థన మృతమైంది, నీ ఆరాధన మృతమైంది, నీ క్రైస్తవ జీవితం మృతమైంది. దేవుడే చెప్తున్నాడు మృతులకు దేవుని సన్నిధిలో చోటు లేదు. సజీవుల గురించే మాట్లాడుతున్నాడు, వారు సజీవులే నాతో ఉంటారు. మోషేను గురించి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి పొందడం, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, అంటే ఆయన దృష్టిలో వారందరూ బ్రతికున్నారు. ఎలా? వారి క్రియలు. అందుకే అతడు మృతునుంది మాట్లాడుచున్నాడు.
ఏబేలు గురించిన భాగములో అతడు చనిపోయి మాట్లాడుచున్నాడు. ఇన్ని వేల సంవత్సరాల్లో ఏబేలు మనతో మాట్లాడడానికి కారణం అతడు చేసిన క్రియలే. దోర్కా చనిపోయిన తర్వాత స్త్రీలందరూ వచ్చినారు, ఆమె కుట్టిన వస్త్రాలు చూపిస్తూ ఏడుస్తున్నారు, ఆమె క్రియలే. ఇటలీ పట్టాలం అన్న పట్టాలంలో కొర్నేలియ భక్తి పరుడు తన ఇంటి వారందరితో ప్రార్థన చేస్తున్నాడు. అతడు భక్తి ధర్మాలు చేస్తున్నాడు. సో చేతనైతే శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంతో పాటు మేలు చేయడం మన బాధ్యత. కీడుకు ప్రతి కీడు ఎవ్వరూ చేయకూడదు, మంచి క్రియలు చేయడం మన బాధ్యత. అదే మనల్ని జీవంలోకి నడిపిస్తాయి. సో లేకపోతే మరణములు మరణకరమైన జీవితాన్ని జీవిస్తాం. ఈరోజు దేవుడు నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నెపం మోపుతున్నాడు. నీ క్రియలు నా ఎదుట సరివైనవిగా లేవు. నా దృష్టిలో నువ్వు మృతుడుగా ఉన్నావు, లోకం దృష్టిలో బ్రతుకున్నావు. నీ అంతరంగ జీవితం సాక్ష్యమిస్తుందా? నీ ఆత్మీయ స్వభావం నీతో కలిసి మాట్లాడుతుందా? సో దేవుడు చెప్తున్నాడు, జీవించుచున్నామన్న పేరుందయ్యా, మృతుడవని నాకు తెలుసు. మరి దేవుడే సాక్ష్యమిస్తున్నప్పుడు ఇంకెవరికేం చెప్తాం? ఇంకెవరితో ఏం మాట్లాడతాం? సో ఈరోజు మనం జీవించే క్రమంలోకి వద్దాం. జయ జీవితాన్ని కలిగే బ్రతుకు బ్రతుకుదాం. సో మొదటిగా నేను ఎరుగుదును అంటున్నాడు. ఆ తర్వాత చూడండి రెండవ వచనం, నీ క్రియలు వారితో దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. రెండవ మాట, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎంత మాట అండి? నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు, కనుక జాగరూకుడమై చావనయున్న మిగిలిన వారిని బలపరుచుము. మొదటి హెచ్చరిక ఏమిటి? ఇందులో మూడు హెచ్చరికలు ఉన్నాయి. ఒకటి బలపరచుము అని, రెండవది మారు మనసు పొందుము అని, ఆ తర్వాత మూడవది ఏమిటంటే చావన చూడదాం, ఏ గడి వచ్చేదనో తెలియదు కాబట్టి జాగ్రత్త పడుము అనే మూడో హెచ్చరిక చేస్తున్నాడు. సరే మొదటి విషయం ఏమిటంటే చావనయున్న మిగిలిన వారిని బలపరచుము లేదా స్థిరపరచుము అంటే, ఆ సంఘములో ఆల్రెడీ కొంతమంది చనిపోయినారు. దాని అర్థం ఆత్మీయంగా చాలామంది మృత సంబంధమైన బ్రతుకు బ్రతుకుతున్నారు. కొంత ఏదో భాగం ఉంది, మిగిలిన వారిని బలపరచు అంటున్నాడు. సంఘానికి దేవుడిచ్చిన కృప ఏమిటంటే మనం బలపడ్డం, ఇతరులను బలపరచడం, త్రొట్టిల్ల మోకాళ్ళను కృంగిన వారిని దృఢపరిచి బలపరచడం మన బాధ్యత. సో మనమేం చేస్తున్నామంటే అనేక మందిని బలహీనపరుస్తున్నాం. అంటే మనం బలహీనులముగా ఉంటూ అనేక మందిని బలహీనపరుస్తున్నాం. ఉదాహరణకు 21వ అధ్యాయం యోహాను సువార్తలో సీమోను పేతురు బలహీనుడు, తను అంటున్నాడు, నేను చేపలు పట్టబోతాను, మీరు నాతో కూడా వస్తారా అన్నాడు. ఒకవేళ తాను బలవంతుడైతే ఇతరులను బలవంతులుగా చేసేవాడు. సో తాను బలహీనుడు కాబట్టి ఇతరులను కూడా బలహీనపరిచే ప్రయత్నం చేసినాడు, ఆఖరికి తీసుకెళ్ళినాడు కూడా, జయించినాడు దాంట్లో. సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఒక దేవుని హెచ్చరిక, చావనయున్న మిగిలిన వారిని బలపరచు. నీ కన్ను పాడైందా? ఇంకో కన్నును బలపరచుకో. ఒక కాలు పాడైందా? ఇంకో కాలును బలపరచుకో. ఒక చెయ్యి పాడైందా? ఇంకో చెయ్యిని బలపరచుకో. నీ శరీర భాగంలో కొన్ని భాగాలు పాడైనాయా? మిగతా వాటిని బలపరచుకో. నీ ఆత్మీయ జీవితంలో కొంతవరకు పాడైపోయిందా? ఇకనైనా బలపరచుకో. చావనైన మిగిలిన వారిని బలపరచు అంటే మరల అవకాశం ఇస్తున్నాడు, బలపరచు. ఆయన తీసుకొని వెళ్ళినాడు, చేపలు పట్టినారు, ఒక్కడి కూడా బలలేదు, పట్టడానికి వెళ్ళినారు, ఒక్కడి కూడా బలలేదు. తెల్లవారుచున్నది యేసు ప్రభువారు వచ్చినారు, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా? రాత్రంతా పట్టినారు, బలహీనలు అయిపోయినారు. ఇంకేముంది వారి దగ్గర? రిక్తహస్తాలు, ఓటమి, కృంగుదల, మా దగ్గర ఏమి లేదు. అప్పుడు యేసు ప్రభువు చెప్పినారు, కుడి వైపున వేయండి. 153 చేపలు వచ్చినాయి, వారి చేపలు లాగినారో లేదో
నిప్పుల మీద కాల్చబడిన రొట్టె చేపలు. సో వారి శరీరాలు బలపరచబడ్డాయి. మన దేవుడు ఎప్పటికీ కూడా బలపరిచేవాడు. ఈనాడు సంఘాల్లో ఎట్టి దుఃఖంలో ఉన్న వారినైనా, ఎట్టి కష్టంలో ఉన్నవారినైనా, ఎట్టి పతనంలో ఉన్నవారినైనా, ఎట్టి పాపంలో ఉన్నవారినైనా, ఎట్టి దూరస్థితిలో ఉన్నవారినైనా బలపరిచేవారు కావాలి. సో అందుకే తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, అందరు నన్ను విడిచిపెట్టి ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచినాడు. 2 తిమోతి 1:10 ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచినాడు. చూడండి అన్నమాట, ఒక్క మాట చూసుకుందాం అంతే. 2 తిమోతి 17 4:17 2 తిమోతి 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని విన్నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహము నోటి నుండి తప్పించబడి తిని. దేవుడు మనల్ని బలపరిచేవాడు. దేవుడు అదే చెప్తున్నాడు, నీవు నా ఇతరులను బలపరచు. ఓ సంఘమా, నీ ఇంట్లో నీ పిల్లలు పడిపోయినారా? నీ భర్త పడిపోయినాడా? నీ సంఘంలో ఎవరైనా పడిపోయినారా? దేవునికి దూరమైనారా? కొంతమంది ఏ స్థితిలో ఉన్నారు అంటే ఈనాడు కనీసం మోకాల మీదకి రాలేనంత స్థితిలోకి వెళ్ళిపోయినారు. కనీసం ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనీసం వాక్య భాగంతో ఆరంభించుదామనే స్థితి నుంచి దూరం అయిపోయినారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో రకాల కోట్లతో కాలక్షేపం చేస్తూ దేవుడు గుర్తు రానంత దూరానికి వెళ్ళిపోయినారు. అటువంటి వారిని తీసుకోనండి. చావనయున్నా మిగిలిన వారిని బలపరచు, ఇది నీ బాధ్యత. నీకు బలం ఉంటే కదా బలపరిచేది, నువ్వు బలవంతులు అయితే కదా బలపరిచేది, నీవు ఆ బలం నీలో ఉంటే కదా అనేక మందికి జీవాన్నిచ్చేది. ఈ నది ఎక్కడికి పారును? అక్కడ సమస్తం బ్రతుకును. ఆ నది జీవంతో నింపబడింది. నీ హృదయ అంతరంగం జీవంతో ఉంటే అనేక మందిని బ్రతికిస్తావు, లేకపోతే చంపివేస్తావు. నీ మాట, నీ క్రియ, నీ జీవితం అనేక మందిని చంపివేస్తావు. సంగమా, అది మనకు తగదు. సో మొదటి మాట బలపరచు అంటున్నాడు. 2 మాట చూడండి, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గై కొనుచు మారు మనసు పొందు. 2 అవకాశం, మృతుడవు కాబట్టి, చచ్చిపోయే స్థితిలోకి వచ్చినావు కాబట్టి మారు మనసు పొందు. ఈ దినాల్లో అవసరమైన బోధ ఇదే, ఇంకేమి లేదండి. మనకే బోధలు కావాలి? ఫలింపుడు గురించి చెప్పాలి, లేదా ఆశీర్వాదాల గురించి చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఆరంభమవుతాయంటే మార్కు సువార్త 1:15 యేసు ప్రభు వారి సువార్త ప్రారంభం. ఏమని ప్రారంభించినాడు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసుతోనే ప్రారంభించినాడు. యోహాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు? మారు మనసుకు తగిన ప్రతి ఫలాలు ఫలించండి అన్నాడు. క్రైస్తవ జీవితంలో మొదటి మెట్టు మారు మనసు, క్రైస్తవ జీవితంలో ఆఖరి మెట్టు మారు మనసు. అయితే మనకు దీనికి ఉల్ట, బహుశా మన జీవితం మారు మనసుతోనే ఆరంభమైంది. ఎవరిదైనా అక్కడి నుంచి ఆరంభమవుతుంది, అది లేకుండా క్రైస్తవ జీవితమే లేదు. సో ఇప్పుడు దేవుడు మరలా అంటున్నాడు, ఏమి విన్నావో, ఎలా ఉపదేశం పొందినావో, ఎలా తెలుసుకున్నావో వాటిని గైకొనుచు మరలా మారు మనసు పొందు. ఇది నిరంతర ప్రక్రియ, క్షణక్షణం మార్పులోకి వచ్చే స్థితి. పౌర్ణమి నాడు చంద్రుడు నిండు ఆకారంలోకి రావడానికి రోజు రోజు దశ దశ మార్చుకుంటూ వస్తున్నాడు. మన పరిపూర్ణమైన స్థితి ఎప్పుడంటే మన అంత్యకాలపు మంచపు స్థితి. చివరి దినాల్లో కలిగే మార్పు చూసినారా? అదే ఫైనల్, దట్ ఈస్ ఫైనల్. ఇంకా అది ఎండింగ్. సో అప్పటిదాకా మనం మార్పు చెందుతున్న ప్రజలు, అర్థం చేసుకోండి. సో మనం ఎవరమండి అంటే మార్పు చెందుతున్న ప్రజలం. సో దేవుడు అంటున్నాడు, ఏది కొదువుందో, ఏది విన్నావో, ఏది తెలుసుకున్నావో, ఏది గైకొన్నావో, ఆ పంచగాయాల ద్వారా ఏం అనుభవించినామో మార్పు చెందు. మారు మనసు పొందకపోతే తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తావు, తగిన దాన్ని రుచి చూస్తావు, ఖచ్చితంగా దాన్ని క్రయం చెల్లించక తప్పదు. సో దేవుడు చెప్తున్నాడు 2వ మాట, మారు మనసు పొందు. ప్రియవనస్తుడా,
సహోదరి సహోదరుడా, మార్పులోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. దినదిన మార్పులోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి సృష్టి ఎలా మారుతుంది, ప్రపంచ చరిత్ర ఎలా మారుతున్నాయి, స్థితిగతులు ఎలా మారుతున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతున్నాయి, రోగాలు ఎలా మారుతున్నాయి, మనుషులు ఎలా మారుతున్నారు, ఆర్థిక ప్రగతులు ఎలా మారుతున్నాయి, అఫ్కోర్స్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ నీ ఆత్మీయత, నీ ఆత్మీయ జీవితం, దేవునితో నీ సంబంధం ఎలా మారుతుంది, మారవలసి పొందో రెండో హెచ్చరిక. మూడో హెచ్చరిక చూడండి, నీవు జాగరూకుడవైన ఎడల, ఉండని ఎడల అంటే జాగ్రత్తగా ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదను. సో మూడో హెచ్చరిక, జాగ్రత్తగా ఉండు. ఎందుకొరకు అంటే నేను దొంగవలి వచ్చేదను. మొదటిగా బలపరచు అంటున్నాడు, రెండవది మారు మనసు పొందు అంటున్నాడు, మూడవది జాగరూకుడవై ఉండు అంటున్నాడు. అంటే దాని అర్థం బి అలర్ట్, సిద్ధంగా ఉండు, సిద్ధపడు అని, జాగ్రత్తగా ఉండు. ఎందుకొరకు యేసు ప్రభు వారు దొంగవలి వస్తానన్నాడు, బట్ దొంగ అయితే కాదు ఆయన. ఆయన దొంగవలి వస్తాన్నాడు, వస్తున్నాడు, వస్తా అన్నాడు. ఆకాశములు ఈ పంచభూతములు మహావేండ్రంతో లయమైపోతాయి, కడబూర మోగుతుంది, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట ఆ మేఘములో చేరుతాం. జాగ్రత్తగా ఉండు, ఏ దినం వస్తాడో తెలియదు. మనం ఎలా ఉన్నాం తెలుసా, ఆ జాగ్రత్తగా ఉండు. నిజమే, నేను నువ్వు అందరం ఎలా ఉన్నామంటే తెసలునికి 5వ అధ్యాయంలో రాయబడినట్టు భయమేమీ లేదు, నిశ్చింత చింత పోయి నిశ్చింతలోకి వచ్చేసినాం. రెండు యేసు ప్రభు వారు సువార్తలు చెప్పినట్లు ఇండ్లను కట్టచ్చు, పెండ్లికి ఇచ్చచ్చు, నారులు నాటచ్చు, తినచ్చు, త్రాగచ్చు, గొడవలోకి వెళ్ళేదాకా, అగ్ని కురిసేదాకా, రాబోయే భయంకరమైన శిక్ష వచ్చేదాకా లోకం ఎలా ఉండబోతుందంటే అజాగ్రత్త, అజాగ్రత్త. ఈ ప్రపంచానికి భయంకరమైన శాపం ఏమిటంటే అజాగ్రత్త. దేవుడు వస్తున్నాడని తెలిసిన క్రైస్తవం కూడా అజాగ్రత్తగానే ఉన్నాడు. జాగ్రత్త సుమి, దేవుడు రాబోతున్నాడు, జాగరూకుడవై రెడీగా ఉండు. పెళ్లి కుమారుడు రానే వస్తాడు. ఒకవేళ ఆ దినం బుద్ధి లేని కన్యక వలె సంసిద్ధత లేకుండా నీ ఉంటే, సిద్ధపాటు లేకుండా నీ ఉంటే, రొమ్ము కొట్టుకునే పరిస్థితి, గుండె బాదుకునే పరిస్థితి, తలుపును గుద్దే పరిస్థితి, దేవా తలుపుది ప్లీజ్ లార్డ్ ఓపెన్ డోర్. సో దేవుని ఎంత రిక్వెస్ట్ చేయి, ఎంత రిక్వెస్ట్ చేయి, మోసేకే డోర్ తీయలేదు. దేవా ఆ విషయం అంటే మోసే ఆ విషయాన్ని మాట్లాడుకున్నాడు. ఇక ఆ విషయం నా దగ్గర తీయకు, వెళ్ళి కావాలంటే ఆ పిసిగా కొండెక్కి చూడు. దేవుని దగ్గర అవకాశం అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం ఉండదు. కృపకాలం అయిపోయిన తర్వాత మహిమా కాలం వస్తుంది, ఆ మహిమా కాలంలో అవకాశాలు ఉండవు. సో దేవుడు జాగ్రత్త పడి ఉంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు. ఇంకెక్కడ ఒప్పుకోవాలో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ సిద్ధపడాలో, ఎక్కడ జీవితాన్ని సంసిద్ధతలోకి తెచ్చుకోవాలో జాగ్రత్త పడండి, అజాగ్రత్త వద్దు, అజాగ్రత్త. రాబోయే దినాలు ఇంకా భయంకరం, ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు కాదు, రాబోయే దినాలు ఇంకా భయంకరం. తల్లిజాడ పిల్లకు లేక, పిల్లజాడ తల్లి లేక అనాథలే తిరిగే రోజులు ఇప్పటికే చూస్తున్నాం. కనీసం శవాన్ని చూడడానికి లేదు, చిన్నపిల్లలకు వస్తే కనీసం వెళ్ళి ఇంత భోజనమయ్యో తినిపించే పరిస్థితి లేదు. అయ్యో ఎంత ఘోరం ఇది, మానవ చరిత్రలో ఇవన్నీ దుర్దినాలే, ఇంత భయంకరమైన కలి చరిత్రలో ఎప్పటికీ లేదు. అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంతకంటే భయంకరం, ఇంతకంటే ఇంకా భయంకరం రాబోతుంది. ఇది దేవుడు మానవ కోటిని ప్రేమించి పంపిన హెచ్చరిక. దీని ద్వారా సరిచేసుకుంటే నువ్వు తగ్గుడవే, లేదు అజాగ్రత్తగా ఉంటే ఇంకెంతకంటే భ్రష్టులు ఇంకెవ్వరూ లేరు. సో మూడో హెచ్చరిక, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు జాగరూకుడవే, జాగ్రత్తగా రెడీగా ఉండు. ఈ మూడు హెచ్చరికలు ఆ సంఘాన్ని గురించి రాస్తూ సాక్ష్యం చెప్తున్నాడు వారి గురించి. చూడండి నాలుగవచనం, మూడో మాట అండి. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారి అరుగులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఉంటారు. ఇదండి, సో ఆ సంఘములు
తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఉన్నారు అంటే అపవిత్ర పరచుకున్నవారు ఉన్నారు సంఘమంతా తెల్లని వస్త్రాలు ధరించుకున్నల్లి అయితే చాలా మంది వస్త్రాలు ఉరికైపోయినాయి యెహోషువ దూత ఎదుట నిలబడ్డాడు అపవిత్రమైన వస్త్రములతో ఈనాడు దేవుని ప్రజలంగా మనం ఎలా ఉన్నాం దేవుడు రక్షణ వస్త్రాలు ఇచ్చినాడు నీతనే పైబట్టి ఇచ్చినాడు పరిశుద్ధతనే వస్త్రాన్ని ఇచ్చినాడు ఇప్పుడు మనం ఏమైంది అంటే సంఘాల్లో చాలా మంది అపవిత్రులు అయిపోయినారు యవనుల్లో అపవిత్రులు దేవుని బిడ్డల్లో అపవిత్రులు సేవకుల్లో అపవిత్రులు ఏదో రకమైన మురికి ఈ లోక ఆశలు జాగ్రత్త కడగబడే అవకాశం ఉండి కూడా కడుక్కోకపోవడం నష్టం కడగబడే అవకాశం ఉండి కూడా కడుక్కోకపోవడం శాపం ఎందుకనగా యేసుప్రభు రక్తము నేటికి పచ్చిగా ఉంది సంఘంతో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నీ దగ్గర కొంతమంది ఉన్నారు ఉంటారు ఎంత పాడైన ఈ ప్రపంచంలో పరిశుద్ధులు ఉండక తప్పదు ఆ ఉన్నారు కాబట్టి ఒక ప్రాంతం బాగుపడుతుంది ఉన్నారు కాబట్టి ఆ సంఘం నడుస్తుంది ఒక నీతి మంత్రుడు ఒక ట్రైన్లో ఉండే ఆ ట్రైన్ అంతా కాపాడబడుతుంది ఒక నీతి మంత్రుడు కుటుంబంలో ఉంటే ఇల్లంతా కాపాడబడుతుంది ఒక పరిశుద్ధుడు ఒక సంఘంలో ఉండే సంఘం అంతా బాగవుతుంది సో నీ ఇంట్లో నువ్వేనా ఆ వస్త్రం అపవిత్రపరచుకొని నువ్వేనా ఆ సాక్షిగా నిలబడింది నువ్వేనా ఓ సార్దేశ సంఘమా నీలో కొంతమంది ఉన్నారు వారు నాతో సంచరిస్తారు ఎంత గొప్ప భాగ్యం అండిది తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడు ఆయనతో సంచరిస్తాడు వస్త్రము లేనివాడు పెళ్లి విందుకు రాలేడు పెళ్లి వస్త్రములు లేనివాడు పెళ్లి విందుకు రాలేడు సో నీవెలా ఉన్నావు నీవెలా ఉన్నావు సాక్ష్యం చెప్తుంది దేవుని ఆత్మ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు నీ సంఘములో ఉన్నారు ఓ యవనస్తుడా మనం అనుకుంటాం లోకం అంతా పాడైపోయింది కదా వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా మనం చేసిన తప్పేముంది దేవుడు క్షమిస్తాడు కదా మాట తప్పని వాడు కదా అయ్యా వాళ్ళతో నీకెందుకు నీ ఇచ్చను నువ్వు కాపాడుకో నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకో నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో అంతే ఆ కొందరిలో నువ్వు బ్రతుకు ఆ శేషములో నీవు దేవునికి కావాల్సింది గుంపు కాదు ఆ కొంతమంది మనుషులే ఆ కొంతమందితో ప్రపంచాన్ని సాధించగలడాయన ఆ కొంతమంది మహిమలో సంపాదించుకోగలడ ఆనందంతో నింపగలడాయన ఆ సమస్త వైభవాన్ని నీవు కూడా సంపాదించుకోగలవు నేను సంపాదించుకున్న దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వగలడు అందుకే నువ్వు ఆయన సంపాదించుకోగలవు సో కడపటిగా దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు అండి ఏమిటి ఐదో వచనం చదవండి మీరున్న స్థలంలో జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొను అంతేకాకుండా జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక జయించేవాడు తెల్లని వస్త్రము ధరించుకున్నాడు ధరించుకున్నాడు కాబట్టి మొదటి వాగ్దానం అతని పేరు తుడుపు పెట్టక రెండోది దేవుని దూతలు ఎదుట అతని పేరు ఒప్పుకుంటాడు ఎంత గొప్ప ధన్యత తుడుపు పెట్టక అంటే తుడుపు పెట్టే అవకాశం ఉందేమో ఒకవేళ జీవ గ్రంథంలో పేరు లేకుండా తుడుపు పెట్టుకునే అవకాశం వస్తుందేమో ఇప్పుడు జయించేవాడు మాత్రమే జీవ గ్రంథంలో పేరుంటుంది దేన్ని జయించడం పాపాన్ని జయించడం దేన్ని జయించడం మృతమైన జీవితాన్ని జీవించడం జయించడం దేన్ని జయించడం ఈ లోకములో ఉన్న ప్రతి అపవిత్రతను జయించడం శాపాన్ని జయించడం దుఃఖాన్ని జయించడం కన్నీరు జయించడం మరణాన్ని జయించడం శోధన జయించడం జయించినవాడు తెల్లని వస్త్రాలు ఇసుకుంటాడు ఏమిటా తెలుపుదనం పరిశుద్ధతే ఏమిటా తెలుపుదనం తన రక్షణ కాపాడుకోవడమే నమ్మకత్వమే ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాడితో దేవుడు చెప్తున్నాడు నీ పేరును తుడుపు పెట్టను దేవుని ఎదుట దూతలు ఎదుట ఆ భక్తుల సమూహంలో ఎస్ ఆ వ్యక్తి నా కొరకు నమ్మకంగా నిలబడ్డాడు ఆ వ్యక్తి నా కొరకు నమ్మకంగా బ్రతికినాడు అతడు పరిశుద్ధుడని నీ పేరు ఒప్పుకుంటాడు నీ పేరు పలకడానికి సిగ్గుపడతాడేమో నీ నా పేరు పలకడానికి దేవుడు సిగ్గుపడతాడేమో సో దేవుని సంగమా సార్దేశ ప్రజలారా అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక చాలా మంది లోకంలోకి వెళ్ళిపోయినారు నేను అనుకుంటాను వారి పేరు దేవుడు తుడిపేసినాడేమో ఎంత పరిశీలించినా ఆ జీవ గ్రంథంలో అతని పేరు కనబడదేమో నీ పేరు కనబడుతుందా దేవుడు తీయగానే నీ పేరు కనబడుతుందా కనబడాలంటే ఆ తెల్లని వస్త్రాలు ధరించు ప్రేమని ఎవరినొస్తా ముగించకూడదు
ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సంఘమ, ఇది అంతకాలంలో ఉన్న మనతో దేవుని హెచ్చరిక. దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, దేవుని ప్రేమించుదాం, సిద్ధపడద జాగరూకుడమై జాగ్రత్తతో సిద్ధపాటుతో బ్రతికి దేవుని ముందు నిలబడదాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. మన పేరు దేవుడు పలకాలి, మన పేరు పలకాలి, మన పేరు జయహో అని లోకమంతా ఆ దూతల సమూహం ఒప్పుకోవాలి. ఆ పరిశుద్ధులందరూ సింహాసనం చుట్టూ పెద్దలు మన పేరుని గురించి జయహో అని పాటలు పాడాలి, నాదం సంగీత నాదాలు చేయాలి. నేను అనుకుంటాను మన పేరును గురించి పలకాలి వాళ్ళు. ఆ పేరును వాళ్ళు పలకాలంటే ఫస్ట్ దేవుడు పలకాలి కదా, దూతలు ఎదుట దేవుడు ఒప్పుకోవాలి కదా. ఇక్కడ లోకంలో చలామణి అవుతాం. మన పేరు ఎంతో గొప్ప ఉంది ప్రపంచానికి తెలుసు, కనీసం దేవునికి తెలుసా నీ పేరు? దేవుని దూతలకు తెలుసా? తెలియాలంటే ఆ తెల్లని వస్త్రాలు కనిపడతాం, మంచి క్రియా జీవితాన్ని జీవించుదాం, దేవుని ముందు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా దేవుని ముందు పనిచేద్దాం. ప్రభువారిని సిద్ధపరచును గాక, ఆత్మీయ దీవులతో మనల్ని నింపును గాక. ఈ సార్దీస సంఘం వలె అమృతమైన జీవితము కాకుండా తెల్లని వస్త్రాలు కలిగిన కొంతమంది వలె ఆ కొంతమందిలో నీవు నేను ఉందము గాక. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీ వస్త్రాలు అపవిత్రమైనాయా, నీ బ్రతుకు చీకటితో నింపబడిందా, నీ బ్రతుకు పాడైపోయిందా, యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జీవం లోకములో ఉన్నతమైంది. ప్రేమైన తమ్ముడు చెల్లి, దేవుని సమయాన్ని పోగొట్టుకో, దేవుని హెచ్చరికను పాడు చేసుకో. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థించుదాం, నిజమే ప్రభువా, నా జీవితం అపవిత్రమైంది, నేను నీ ముందు కనబడాలి, నా పేరు జీవ గ్రంథంలో కనబడాలి, దూతలు ఎదుట నా పేరును ఒప్పుకోవాలి, ఆ జయించిన బ్రతుకు నాకు కావాలి. ఆ అనుభవం ఈ రాత్రి మన జీవితంలో ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఆ రీతిగా ఉంటే ఒప్పుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. మనుషులు మనకేం చేస్తారు, మన గురించి లోకమంతా చాటించవచ్చు, తృణీకరించవచ్చు. మన దేవుడు మన తండ్రి అండి, ఆయన మన క్షమిస్తున్న దేవుడు, కడిగేవాడు, పరిశుద్ధపరిచేవాడు, దినదినం మన మార్పును కోరేవాడు, ఆశీర్వాదాలతో నింపేవాడు. అటు కృప ఈ రాత్రి మనకు అనుగ్రహించింది కాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ క్రియలను నేర్పుదును. నువ్వు మృతుడవే పేరు జీవించుచున్నావనంది, నువ్వు మృతుడవే. నిజమే ప్రభువా, నా బ్రతుకు జీవితంలో మా బ్రతుకు జీవితంలో మృతమైన బ్రతుకు బ్రతుకుచున్నావు. అనేక మందిని బలపరచలేని స్థితి దేవా, మార్పులోనికి రాని పరిస్థితి, ఇంకా సిద్ధపాటు లేకుండా ఈ నిశ్చింతమైన లేదా ఈ చింత కలిగిన బ్రతుకు బ్రతుకుతుంది. ఇంకేం చేయాలి, ఇంకేం సంపాదించాలి, ఇంకేం పొందాలి, ఇంకేం చేయాలని ప్రభువా, ఆ నీ రాకడ కొరకైన చింత తెచ్చేయండి. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు సార్దీసులో ఉన్నారు దేవా, ఆ గుంపులో నన్ను చేర్చు. నా పేరును ఒప్పుకో ప్రభువా, నా పేరును తుడిపెట్టకు, మా పేర్లను తుడిపెట్టకు దేవా. క్షమాపణ కోరుతూ ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ దేవా, ప్రత్యేకంగా నీ బిడ్డలైన వారందరినీ కాపాడు. నాయన ప్రార్థించే నాయన అంశం ప్రత్యేకముగా ఈ కోవిడ్ పేషెంట్స్, వందల మంది, లక్షల మంది, కోట్ల మంది అయ్యే అవకాశం. మాకు తెలిసిన వారు కూడా చాలామంది ఉన్నారు సంఘాల్లో, ప్రత్యేకంగా తమ్ముడు నాయన సన్నీ కొనుకుందన్నారు, కనికరించు పింకీ కొనుకుందన్నారు, ప్రతాపన్న కొనుకుందన్నారు, సుశీలమ్మ కొరకు, ప్రమీలక కొరకు, అజయ్ కొరకు, ఈ రీతిగా రవి బ్రదర్ కొరకు, రమేష్ బ్రదర్ ఫ్యామిలీ కొరకు, అండ్ సీత సత్యనారాయణ ఫ్యామిలీ కొరకు, ఇది సురేష్ ఫ్యామిలీ కొరకు, ఇంకా జెఫెన్య కొరకు ప్రభువా, ఇంకెంతో మంది ఉన్నారు ప్రభువా. వారందరినీ మీరు ముట్టు స్వస్థపరచు, క్షేమంగా మీరు కాపాడండి దేవా. భయంకరమైన పరిస్థితి నుంచి మీరు విడిపించండి. హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, భయంకరమైన బాధను అనుభవిస్తున్నారయ్యా. ఆర్థిక పరిస్థితులు, లక్షల లక్షల ఫీజులు మీరే కనికరించి కృప చూపయ్యా. ఈ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడు ఆయన, ప్రపంచమంతటిని కాపాడు. వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, మంచాల్లో, హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారు కనిపించు, గర్భిణీశ్రీలు సుఖమైన కాదు, చంటి పిల్ల తల్లులు అందరినీ కాపాడు. మీ వాక్యం మా హృదయాల్లో కాడించి ప్రతి యవనస్తులు చదువులు అంతా అగమ్య గోచరం అయిపోయింది, ఏం చదవాలి, ఏ స్కూల్లో చేరాలి,
ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, రిజల్ట్ ఏంటిది అంతా గమ్యంగా వచ్చాను. ఓ దేవా, ఈ బ్రతుకు యవనస్తులందరి జీవితాలు మార్చమని మీ వాక్యం మా హృదయాల్లో కార్యం. తిరిగి వెళ్తున్న బిడ్డ వారి కుటుంబాల్లో, వారి గృహాల్లో వారిని కాపాడు. ఆర్థిక, శారీరక, మానసిక, ఆత్మీయ ప్రతి అవసరం తీర్చుకుని, ఎక్కడ పడిపోయినారు, ఎక్కడ మృతమైన జీవితం జీవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని వెలిగింపచేయమని యేసయ్య గర్మై నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క నిజమైన ప్రేమ, సంతోషాలు మనందరితో సదాకాలం సర్వపరిశుద్ధులతో, ప్రత్యేకంగా ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్తో తోడేడి నడిపించింది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఆదివారం ఉదయం 10 గంటలకు మనం లైవ్లో కలుసుకుందాం. మీ కుటుంబాల్లో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్కు వాట్సాప్ సెండ్ చేయండి, లేదా మెయిల్ ఉంటుంది, ఆ ప్రార్థన అంశాలు ఇవ్వండి. మీ కొరకు నిత్యం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.